బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో మళ్ళీ భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే విజయవాడ భారీ వర్షాలు వరదలతో అల్లాడిపోయింది. ఇప్పుడు మళ్ళీ విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఏకదాటిన విజయవాడలో భారీగా వర్షం కురుస్తుండటంతో జనం మళ్ళీ భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి మళ్ళీ వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలి అని ఆదేశాలు జారీ చేసింది. బుడమేరుకు మళ్ళీ వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే బుడమేరుకు వరద ఉధృతి పెరిగి బుడమేరుకు గండ్లు పడిన కారణంగా విజయవాడ ఏ విధంగా ముంపుకు గురైందో మనం చూసాం. ఇప్పటికీ విజయవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పట్లోనే ఉన్నాయి, వరద నీటిలోనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి భారీ వర్షం కురుస్తుంది. బుడమేరుకు మళ్ళీ వరద ఉధృతి పెరిగింది. నిన్ననే బుడమేరుకు గండ్లను పూడ్చారు అధికారులు. దీంతో మళ్ళీ భారీ వర్షం కురుస్తూ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలి అని అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. విజయవాడ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఏంటి విజయవాడలో ఇప్పుడు బుడమేరు పరివాహక ప్రాంతంలో పరిస్థితి? రోహిత్, 3 రోజుల పాటు కుండపోతుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విజయవాడ జిల్లా కలెక్టర్ అలర్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్నటి రోజునే ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ సూచన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం, గత వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బుడమేరు ప్రాజెక్టు ఉప్పొంగడంతో 3 గంటలు పడడంతో ఒక్కసారిగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైన కాలనీలంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే దీంతో వారం రోజుల నుంచి వరద ప్రవాహంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు సహాయకర చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇవాళ 3 రోజుల పాటు మరోసారి కుండపోత వర్షాలు రాబోతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోసారి ఎక్కడ కూడా ఈ ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల వారిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా బుడమేరు ప్రాజెక్టు ఉప్పొంగడంతో గత వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఎగువ ప్రాంతాల్లో మనం చూసిన ముండేరువాగ్ కూడా ఖమ్మం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ముండేరువాగు మరోసారి ఉప్పొంగుతుంది. ఆ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోసారి వరద ప్రాంతాలకు గురయ్యేటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వారందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బుడమేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గన్లు అయితే పూర్తి చేశారు. కానీ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భారీ వరద మనం చూసాం. 1వ తేదీన ఒకసారిగా 11,000 క్యూసెక్ల ప్రభావం ఉన్నటువంటి ఈ బుడమేరు ప్రాజెక్టుకి ఒక్కసారిగా 70,000 క్యూసెక్ల ప్రభావం వాటర్ ప్రవాహం రావడంతో పెద్ద ఈ బుడమేరు ప్రాజెక్టు సంబంధించినటువంటి గన్లు పడడం జరిగింది. సుమారుగా 60,000 క్యూసెక్ల వాటర్ ఎగువ ప్రాంతం నుంచి రావడంతో ఆ యొక్క ఆడక ఇక్కడ ఉన్నటువంటి బుడమేరు వాగు ఒక్కసారిగా ఆ ప్రవాహం ఆ యొక్క ఉధృతిని తట్టుకునేటువంటి పరిస్థితి లేక మొత్తం వరదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో నగరాల్లో వచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్న, నిత్యావసర సరుకులు అందించాలన్న కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క 3 రోజుల పాటు కురుస్తున్నటువంటి వర్షాలకి బెజవాడ ఒణికిపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చినుకు పడితే చాలు, వెన్నులో వెనుకు పట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బుడమేరు మరోసారి భయపెడుతుంది. ఈ ప్రాంతం వాసులంతా కూడా ఎప్పుడు ఉప్పొంగుతుందా, ఎగువ ప్రాంతంలో పడుతున్నటువంటి వర్షం మరోవైపు పెద్ద ఎత్తున కూడా ఈ కురుస్తున్నటువంటి తుఫాను 3 రోజుల పాటు ఉండడంతో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బుడమేరు ప్రాజెక్టు మనం ప్రధానంగా ఈ మైలవరం కొండల్లో స్టార్ట్ అయినటువంటి బుడమేరు ప్రాజెక్టు 160 కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో నిన్న గండ్లు పూర్తి చేశారు కదా. ఒకవేళ మళ్ళీ బుడమేరుకు వరద వచ్చినా విజయవాడకి ఏదైనా ముప్పు ఉంటుందా?
రోహిత్ బుడమేరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గనులు అయితే పూర్తి చేశారు, కానీ అవి తాత్కాలికమైనటువంటి గనులు ఏర్పాటు చేశారు. ఒకసారిగా వాటర్ వరద ఉధృతి పెరిగితే, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటర్ ప్రవాహం పెరిగితే ఆ వరద ఉధృతికి తట్టుకునేటువంటి కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తాత్కాలికమైనటువంటి ఏర్పాటు చేశారు, అందులో వాటర్ ప్రవాహంలో వేసినటువంటి గనులు పూర్చినటువంటి పరిస్థితి కాబట్టి మరి ఆ ప్రవాహానికి ఎగువ ప్రాంతాల నుంచి ఎటువంటి వరద ఉధృతికి ఆ గనులు నిలబడతాయా లేదా, లేకపోతే అంటే ఇంతకుముందు గతంలో నుంచి ఉన్నటువంటి ఆ కాలువ కాబట్టి పాత కాలువలకు సంబంధించినటువంటి ఏవైనా ఇంకో మరో ప్రాంతాలు గనులు పడేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అధికార యంత్రంగా. మరోవైపు ఇప్పటికే ఈ 160 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ బుడమేరు ప్రాజెక్టు పరివాహక ప్రాంతం కానీ లేకపోతే ఆ దిగువ లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం పెద్ద ఎత్తున ఉధృతి పెరిగితే మాత్రం ప్రమాదంలో మాత్రం బుడమేరు వాగు ఉంటుంది. దాని దిగువ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలు మరోసారి ముప్పు గురయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మన 2005 వరదలు కావచ్చు, 2004 వరదలు మన సెప్టెంబర్ 1వ తేదీన ఒక్కసారిగా విజయవాడను కంటి మీద కుంకు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు దిగువ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి సింగనగర్ కాలనీతో పాటు వైఎస్ఆర్ నగరు ఇతర ఏవైతే ఇప్పటికే నీటి ముప్పు నీటి వరద ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు ఒకవైపు పునర్వాస కేంద్రాల్లో ఉన్నప్పటికీ లోతట్టు అనేది దిగువన కృష్ణానది దిగువన ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా భయపడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా కృష్ణా పరివాహక ప్రాంతాలు ఉన్న ఈ వాటర్ సంబంధించి అంటే మన వరద ప్రవాహానికి సంబంధించి వాల్ కృష్ణా పరివాహక ప్రాంతంలో కట్టినటువంటి ప్రొటెక్షన్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ లేకపోతే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేది 1వ తేదీనే. అయితే మరోవైపు దిగువన ఉన్నటువంటి ఈ కృష్ణానది దిగువ ప్రాంతాలు కూడా భయపడుతున్నాయి. ఇప్పటికైతే వరద ప్రభావిత ప్రాంతం లేనప్పటికీ విజయవాడ బుడమేరు వరద ఒక్కసారిగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్రమత్తమయ్యారు పోలీసు ప్రభుత్వము రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తప్పనిసరిగా వెళ్ళాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు చేస్తున్నారు. మరోవైపు కొంతమంది వరద ప్రాంతంలో ఉన్నప్పటికీ సరే మా దాకా రాదు కదా అనేటువంటి భయంతో ఉన్నప్పటికీ, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ విలువైనటువంటి వస్తువులు కావచ్చు లేకపోతే అపార్ట్మెంట్లు ప్రధానంగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు మేము 3rd ఫ్లోర్లో ఉన్నాం కదా, 4th ఫ్లోర్లో ఉన్నాం కదా, లేకుంటే మా చాలా హైట్లో ఉన్నాము, ఎలాంటి ఇబ్బంది రాదు మాకు, మా దాకా వరద రాదా అని ధీమాతో ఉన్నటువంటి వారందరినీ కూడా తప్పనిసరిగా అపార్ట్మెంట్లు కూడా ఖాళీ చేసి వెళ్ళాల్సిందే. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద పెద్ద ఎత్తున ఎంత వస్తుందని ఊహించలేము కాబట్టి ఆ వారంతా కూడా తరలి వెళ్ళాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు ఆ రకంగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిని దిగువ ప్రాంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైపోయింది. ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో దండోరా వేసి అందరినీ కూడా పంపించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రోహిత్ రైడి హుసేన్, విజయవాడలో మళ్ళీ భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూ ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి మళ్ళీ వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే విజయవాడలో చాలా ప్రాంతాల్లో ఉన్న జనం పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఇంకా వరద నీరు తగ్గలేదు, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరోసారి భారీ వర్షం కురుస్తోంది, బుడమేరుకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మళ్ళీ ఏం జరుగుతుందోననే భయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే బుడమేరు గండ్లను అధికారులు పూర్తి చేశారు. ఆయన అప్రమత్తంగా ఉండాలి అని అధికారులకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వం చెప్పింది. జిల్లా అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు.